ఓం శాంతి. సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం. గాడ్లీ మార్నింగ్. ఇవాల్టి తారీఖు 27 మార్చ్ 2023. ఇవాళ మనమందరము కూడా మన ప్రియాతి ప్రియమైనటువంటి మనకెంతో గౌరవనీయులైనటువంటి జానకీ దాదీ గారి స్మృతి దివస్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. దాదీజీ జీవితం అంతా ఏవైతే మనకు నేర్పించారో అవి వాటిని మనం ప్రాక్టికల్ లైఫ్లో తీసుకురావడమే మనం దాదీజీకి ఇవ్వగలిగినటువంటి నిజమైన నివాళి. ఇవాళ బాబా మురళీలో ఇచ్చిన వరదానం, తనువు మనసు మరియు హృదయాల స్వచ్ఛత ద్వారా సాహెబ్ను రాజీ చేసుకుని సత్యమైన హోలీ హంసభవ. తనువు మనసు మరియు హృదయాల స్వచ్ఛత ద్వారా సాహెబ్ను రాజీ చేసుకుని సత్యమైన హోలీ హంసభవ. ఇందులో ప్రతి మాట కూడా జానకీ దాదీ గారికి ఎంతో వర్తిస్తుంది. దాదీజీ ఎప్పుడూ కూడా సచ్చాయి, సఫాయి ఆర్ సాధగి, అంటే సత్యత, స్వచ్ఛత మరియు సాధారణ జీవితం, ఈ మూడిటి మీద ఎంతో ఎంతో దాదీ ఎప్పుడు ఎంఫసిస్ ఇచ్చేటువంటి వారు. అండ్ దాదీ అలాగే హంసలాగానే ఉండేటువంటి వారు. దాదీజీ ఎప్పుడు ఇతరులలో విశేషతలే చూసేవారు. వారి యొక్క గుణగణాలు తెలుసుకుని దాన్ని దాదీ బేహద్ సేవలో వాడేవారు అన్నట్టు మురళి వరదానం యొక్క వివరణ. స్వచ్ఛత అనగా మనస, వాచ, కర్మ, సంబంధము అన్నిటిలో పవిత్రత. పవిత్రతకు గుర్తుగా శ్వేత రంగును చూపిస్తారు. హోలీ హంసలైన మీరు కూడా శ్వేత వస్త్రధారులు. దోషరహితమైన మనసు అనగా స్వచ్ఛత స్వరూపులు. తనువు మనసు హృదయము ద్వారా సదా మచ్చలేని వారు అనగా స్వచ్ఛమైన వారు. దాదీజీ సచ్చాయి, సఫాయి, స్వచ్ఛత గురించి ఎంతో చెప్పేవారు. కాబట్టి వాళ్ళ బాబా మురళిలో స్వచ్ఛతని దేన్ని అంటున్నారు? తనువు మనసు హృదయము. ఈ మూడిట్లోనూ ఎక్కడా కూడా మచ్చ అనేటువంటిది ఉండకూడదు. తనువుపై మచ్చలేకపోవడం అంటే అనారోగ్యం రాకుండా ఉండడం అని కాదు. ఈ తనువు యొక్క ఏ కర్మేంద్రియాల ద్వారా కూడా మనం ఏ విధమైనటువంటి పంచవికారాలకి లోనై కర్మ చెయ్యకపోవడం. మనసులో సదా మచ్చలేని సంకల్పాలు ఉండాలి. హృదయంలో సదా శుభ భావన, శుభ కామన ఉండాలి. కాబట్టి ఈ మూడు ఎవరైతే ఉంటాయో వాళ్ళే స్వచ్ఛమైన వారు. స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన హృదయంపై సాహెబ్ అనగా బాబా రాజీ అవుతారు అనగా సంతోషిస్తారు. వారి సర్వ కోరికలు, కామనలు పూర్తి అవుతాయి. హంసల విశేషత స్వచ్ఛత. అందువలన బ్రాహ్మణ ఆత్మలను హోలీ హంసలని అంటారు. సో కాబట్టి మనం ఇవాళ యోగంలో కూర్చున్నప్పుడు నేను హోలీ హంస ఆత్మను అని కూర్చుని వెంట వెంటనే మనకి హోలీ హంస యొక్క గుణగణాలన్నీ మనకు గుర్తొస్తాయి. ఏంటంట, హోలీ హంసలంటే విశేషతే స్వచ్ఛత. స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన హృదయము, ఈ రెండు ఉన్నప్పుడు మన సర్వ కోరికలు అంటే కామనలు పూర్తి అయిపోతాయి. కాబట్టి నేను బ్రాహ్మణ ఆత్మను హోలీ హంసని. స్లోగన్, ఎవరైతే ఇప్పుడు అన్నీ సహనం చేస్తారో వారే సహెన్షా అంటే రాజాధిరాజులుగా అవుతారు. సంగమ యుగంలో మనం ఎంత సహనాన్ని వహిస్తే అంత మన భవిష్యత్తు సహెన్షా అంటే రాజాధిరాజులుగా అవుతాము. ఇది ఇవాళ మన మధురాతి మధురమైన తండ్రి మనకిచ్చినటువంటి వరదానము స్లోగన్. ఓం శాంతి.